ఈ రోజు మన పబ్లిక్ తా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ విధిస్తున్న ఫైన్ పల్లెటూర్లో 500 పట్టణంలో 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్న ప్రజల్లో ఎందుకు అవగాహన కలగడం లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ హాయ్ మేడం ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా దాని వల్ల చాలా గవర్నమెంట్ రూల్స్ వచ్చాయి కదా బయట పల్లెటూర్లో అయితే 500 పట్టణంలో అయితే 1000 రూపాయస్ అనేసి అయినా గాని చాలా చాలా వరకు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు yes మేము అయితే ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తున్నాము ఇంకా చిన్న పిల్లలు కాబట్టి ఆఫ్ కోర్స్ వాళ్ళకి నేను ప్రతిసారి అలర్ట్ చేయాల్సిందే మాస్క్ యూస్ చేయండి అని అని పెద్దవాళ్ళు అయితే కొంతమంది విలేజ్ వాళ్ళు ఇంకా అవేర్నెస్ లేకపోవడం వల్ల లేక కొంచెం నెగ్లిజెన్స్ వల్లన యూస్ చేయట్లేదు సో వాళ్ళకొకటే చెప్పేది ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది మీకు వస్తే ఇంకా మీ చుట్టుపక్కల వారికి అందరికీ వస్తున్నట్టే సో ఇప్పుడు ట్రాఫిక్లో మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలో ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంతా డిస్టర్బెన్స్ అవుతుంది ట్రాఫిక్ రూల్స్ సరిగా పాటించకపోతే సేమ్ ఇది కూడా అలాగే మనం ఫస్ట్ మన జాగ్రత్తలో ఉంటే ఇండైరెక్ట్గా మనం పక్క వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచుకున్నట్టే సో మన హెల్త్ చుట్టుపక్కల వాళ్ళ హెల్త్ రెండు పట్టించుకుని కరోనా వైరస్ ఈ రూల్స్ ఫాలో అయితే మంచిది సెకండ్ వే కరోనా స్టార్ట్ అయింది కదా అయినా కానీ చాలా వరకు మాస్కులు పెట్టుకోవడం లేదు దాని గురించి మీరేమనుకుంటున్నారు కరోనా గురించి కొంతమందికి అవగాహన లేకపోవడం ఇంకొకటి కరోనాపై కొంతమందికి భయం లేకపోవడం అంటే ఇది మనల్ని ఏం చేస్తుందిలే అనే ఉద్దేశం ఇప్పుడు చాలా మందికి కరోనా వచ్చి వెళ్ళిపోతుంది తర్వాత వ్యాక్సినేషన్ రావడం వల్ల ఇంకా ఇకపై కరోనా మనల్ని ఏం చేయలేదులే అనే ఉద్దేశానికి అందరూ ఫ్రీగా ఉంటున్నారు అన్నమాట మాస్క్ వేసుకోకపోవడం అనేది దానికి ఒక కారణం అలాగే ఇప్పుడు వేరే స్టేట్లలో ఆల్రెడీ లాక్డౌన్ ఇచ్చారు కదా మనకు కూడా ఇస్తే బాగుంటుంది మేడం కాకపోతే ఇట్లా యూనివర్సిటీస్ వస్తే చదువుకున్న వాళ్ళకి చాలామందికి ఆల్రెడీ ఫీజులు పే చేసి ఉన్నారు కాబట్టి అంత డబ్బులు వేస్ట్ అయిపోతుంది మేడం కొంతమంది రెగ్యులర్లో వచ్చింటారు కొంతమంది సెల్ఫ్లో కట్టింటారు కొంతమంది పేమెంట్లో కట్టింటారు సో ఇలా రెగ్యులర్ వాళ్ళకి పేమెంట్ కట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలంటే పేరెంట్స్ రాని మేడం అట్లా ఎందుకంటే అందువల్ల మాస్క్ వేసుకొని క్లాసులు చెప్పడం మంచిదే అదొకటి ఇప్పుడు మీరు లాక్డౌన్ వద్దంటున్నారు కదా ప్రజలు రూల్స్ అవి పాటిస్తే గవర్నమెంట్ కూడా ఇలాంటివి అదే లాక్డౌన్ పెట్టడం ఫైన్ విధించడం అవన్నీ చేయదు కదా సో దాని గురించి మీరేం చెప్తారు ఇది లాక్డౌన్ పెట్టకపోవడం మంచిదే మేడం అంటే ఫైన్లో అవి విధించడం అనేది ఇబ్బంది దానికి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ లాక్డౌన్లో ఇచ్చారు కదా కొన్ని రూల్స్ ఆ రూల్స్ ప్రకారం ఇప్పుడు లాక్డౌన్ పెట్టకుండానే పెడితే కూడా బాగానే ఉంటుంది అంటే ఇప్పుడు కన్నా అన్ని క్లోజ్ చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలి అని చెప్పకుండా మాస్క్ శానిటైజరు ఇలా ఉంటాయి కదా మేడం అలాంటివన్నీ వాడుతూనే కంటిన్యూస్గా ఇట్లా క్లాసులు కానీ లేదంటే ఇక్కడ ఏమని ఇప్పుడు బయట కానీ అట్లా క్లోజ్ చేయకుండా కంటిన్యూషన్గా జరిగితే బాగుంటుంది మేడం అంటే గవర్నమెంట్ అనేది ఒక ఫస్ట్ లాక్డౌన్లో ఇచ్చిన కొన్ని రూల్స్ను అవి విధిస్తూనే లాక్డౌన్ లేకుండా చేస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వి ఫీల్ లైక్ ఇట్స్ లైక్ ఫ్రీడమ్ మాస్క్ లేకుంటే సో ఇప్పుడు ఇన్ జనరల్గా తీసాను అండ్ ఐమ్ క్యారింగ్ మాస్క్ అంటే జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా పెట్టకుండా తిరుగుతున్నారు అవగాహన అయితే వచ్చింది నేను అనుకుంటున్నాను వాళ్ళు మ్యాండేటరీ సిచ్యువేషన్స్లో వాడుతున్నారని సేమ్ లైక్ మాలాగే అంటే పీపుల్ ఆర్ దూరం ఉన్నప్పుడు ఓకే అన్నట్టుగా తీసేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ అవగాహన అయితే వచ్చింది చాలా వరకు బైక్లో వెళ్ళేటప్పుడు నడుస్తున్న చాలా వరకు మాస్క్ అస్సలు లేకుండా వెళ్తున్నారు సో వాళ్ళ గురించి మీరు ఏమన్నా చెప్పాలంటే రూల్స్ అంటూ ఫస్ట్ కొత్తగా వచ్చేప్పుడే వాడారు దాని తర్వాత లైక్ వెళ్ళిపోయాయి సో నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగా చేస్తుంటే ఉండుండేమో సో రూల్స్ అనేది ఫస్ట్ పాటించినప్పుడు ఇట్ లాంగ్ లాస్ట్ అనమాట అట్లా పాటించాలి సిట్నెస్ వెళ్ళే కొద్దీ పీపుల్లో కూడా సీరియస్నెస్ వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ
కరోనా లేకపోయినా ఉన్నారనే ఒక ఇదిలో టెన్షన్ పడిపోయి ఎక్కువ చేస్తుంది. మమ్మల్ని చూసి భయపడకూడదు, వీళ్ళు ధైర్యంగా ఉన్నారు, కరోనా లేదు, కరోనా అన్ని మాస్క్ లేకుండా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు యూత్ అనేవాళ్ళు అని మా ఎగ్జాంపుల్ అనమాట. మాస్క్ లేకుండా మాకేం రాలేదు, మా వాళ్ళు ఎవరికి రాలేదు. మేము కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తాం అనమాట. భయపడదు మాస్క్ లేకుండా అని కాదు, అంటే ఎలా ఉండాలి, కరోనాని ఎలా ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఉండాలి. పెద్దానికి భయపడకుండా మాస్క్ వేస్తుంది అండి, ప్రతిదీ చెప్పలేము అనమాట. అంటే ఇప్పుడు చాలా చోట్ల మాస్క్ లేకపోతే ఫైన్స్ పెడుతున్నారు కదా, సో అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మాస్క్ లేకుండా వెళ్తున్నారు, మీకు ఫైన్ వేస్తే ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అలా ఉండాలి. ఇప్పుడు అయితే అందరు పెట్టుకో ఉంటారు కదా మాస్క్, అందుకే అప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇప్పుడు సెకండ్ టైం వస్తున్నారు, ఏమన్నా స్పందిస్తున్నారు లేదు కదా? సెల్ఫ్ సెంటర్ కూడా ప్రభుత్వమే అలాగేయట్లేదు, అలాగే పట్టించుకోవట్లేదు. ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి కదా, మీరు వచ్చి మాకు పట్టుకుంటే అడుగుతున్నారు అంతే. ప్రజలు ఉన్నారు, వాళ్ళకి చెప్పేది ఎవరు తెలియని వాళ్ళకి. అట్టని చెప్పి ప్రజల్ని బ్రెయిన్ బాత్ర ఇది చేస్తున్నారు అనమాట, ఎక్కువ భయపడి చేస్తున్నారు. అరే కరోనా వస్తుంది చచ్చిపోతారనే ఇదిగా లోపల పెట్టారు. ప్రజలు ఇక్కడ ఎక్కడ ఉంది, ఏం లేదు. జాగ్రత్తగా ఉండాలి, దాన్ని మినిమం పాటించాలి అంతే. మరి దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టి అది లేకపోతే మీరు చనిపోతారు, మాస్క్ లేకపోతే మీ వల్ల ఏదో 10 మంది చనిపోతారు అన్నట్టు. అలా చనిపోతారని కాదు, మీకు మీరు బాగా మీరు బాగుంటే మీ చుట్టుపక్కల 10 మంది బాగుంటారని చెప్పారు. మేము బాగున్నాం, మా చుట్టుపక్కల బాగా చూసుకుంటాము, అంతేగాని మా వాళ్ళకి ఎవరికి ఏ ప్రాబ్లం రాలేదు. మేము ఎవరికి ఏ ప్రాబ్లం తెచ్చిపెట్టదు. కరోనా అంటే భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కొని ఉండాలి. యూత్ అంటే ఎలా ఉంటుంది అంటే సమాజంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తను సాల్వ్ చేసినట్టు ఉండాలి అంతే. అంతేకాని ఏదో వస్తుంది ఏదో అయిపోతుంది అని మనం భయపెట్టి వేరే వాళ్ళని భయపెట్టుకుంటాం. కేరింగ్ కూడా ముఖ్యమే కదా, కేరింగ్ ఉండాలా? అది ఎప్పుడు ఎలా ఉండాలి అలా ఉండాలా? ప్రజలు గ్రౌండ్కి వెళ్తా ఉన్నాము, గ్రౌండ్లో మార్క్ వేసి టికెట్ అనుకుంటున్నాము. కాలేజీకి వెళ్ళడం తప్పని పరిస్థితుల్లో చేయాలి, కానీ ఎప్పుడు చేయాలి అప్పుడు అప్పుడు చేయాలన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు అలా చేయలేము కదా, అవసరమైనప్పుడే దేనికన్నా చేయాలి. ఎప్పుడే పని చేయాలి అప్పుడు ఆ పని చేయాలి, మాటలు చెప్పాలి. సామాన్యమైన జనాల్లో మాస్క్ పెట్టుకోవటము వాటికి డిస్కంఫర్ట్గా ఉండుంటుంది. కొంతమందికి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఉండుండొచ్చు. తెలియక కానీ అజ్ఞానంతో కానీ ఇబ్బంది వల్ల కానీ చాలామంది మాస్క్ పెట్టుకోవటం లేదు. కానీ అది కంపల్సరీ, ఖచ్చితంగా మనం మాస్క్ పెట్టు తీరవలసిందేను. వ్యాక్సినేషన్ ఇచ్చినా కూడా అది 75 to 86% ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళలోనూ కూడా ఈ అవగాహన కలిగించాలి. ప్రొద్దున నేను వచ్చేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాను, పాపం పోలీసు వాళ్ళు చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఆటో వాటు ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోయినా ఆపి మాస్క్ పెట్టుకోవాలని చెప్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్లో ఎంత చెప్పినా కూడా స్టిల్ ఐ కుడ్ సీ అట్లీస్ట్ 20% పాపులేషన్ ఆర్ నాట్ వేరింగ్ ద మాస్క్ అండ్ గోయింగ్ టు ద క్రౌడెడ్ ఏరియాస్. అలా కాకుండా కొంచెం అవేర్నెస్ ఉండి ఎవరికి వాళ్ళు సెల్ఫ్ నియంత్రణలో ఉంటే కరోనా సెకండ్ వేవ్ కూడా మనం దాటవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏమనుకుందాం తెలిసినా కూడా పెట్టుకోకుండా జరుగుతున్నారు, ఇంకా భయం లేదు అని చెప్పచ్చు. అంటే ఆ భయం ఉండాలి అంటే మళ్ళీ కరోనా వస్తేనే బెటర్, వస్తేనే అందరికీ అర్థమవుతుంది, అందరికి ఒక భయం అనేది ఉండాలి. భయం లేకుండానే కదా అందరు తిరుగుతున్నారు, ఆ భయం ఉంటే మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నారు.
పోలీస్ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ పెట్టింది, ఫైన్ విధిస్తోంది. పల్లెటూరులో 500, పట్నంలో 1000 రూపీస్ ఇలా. సో ఇది వాళ్ళు పెట్టడం కరెక్టా కాదనుకుంటున్నారా మీరు? కరెక్ట్. ఇప్పుడు ఫైన్ పెడితేనే కదా వాళ్ళకు భయం వస్తుంది. ఇప్పుడు ఫైన్ పెట్టకపోతే పర్లేదు, ఒకసారి పట్టుకున్నా వదిలేస్తారని ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఫైన్ పెట్టినామంటే ఫైన్ కట్టాలి, దీనికంటే మనం మాస్క్ పెట్టుకోవడమే బెటర్ కదా అనేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. దానివల్ల వాళ్ళ హెల్త్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు, కరోనాకి దూరంగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఫైన్ పెట్టడమే బెస్ట్. థ్యాంక్ యూ. పెట్టుకోమని అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు అట్లా న్యూస్లో అంతా లేదు. లైక్ స్టార్టింగ్లో కరోనా వచ్చేటప్పుడు మాకు భయం ఉండేది, లైక్ కరోనా వచ్చేసింది, మాకు కరోనా వస్తుంది, మేము చచ్చిపోతామని. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిపోయింది కదా, అలవాటు అయిపోయింది జనాలకి అట్లా. అంటే గవర్నమెంట్ కూడా ఫైన్స్ పెట్టే కదా, 1500, 1000 రూపీస్ అనేసి చాలా వరకు ఉన్నాయి. సో వాటి గురించి ఏమనుకుంటున్నారు? తెలంగాణలో ఇప్పుడు స్కూల్ పిల్లలకి 266 మంది కరోనా పాస్ చేస్తుంది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమా, లేకపోతే స్టూడెంట్స్దా, లేకపోతే గవర్నమెంట్దా, ఎవరు అనుకుంటున్నారు? అందరిది ఉంటుంది ఖచ్చితంగా, మ్యాక్సిమం స్టూడెంట్స్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ గైడ్ చేసుకోవాలి కదా, పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్కువ పార్టీ. అంటే టీచర్స్ కూడా ఇలా స్కూల్లో ఆలోచించేటప్పుడు ఈ మాస్కులు ఉండాలి అలాంటివి. అండ్ ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ అకాడమిక్ పరంగా మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ కేర్ తీసుకోవాలి, తర్వాత స్టూడెంట్స్ కూడా వాళ్ళకి తెలియాలి, గైడెన్స్ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళకి చెప్పాలి మేనేజ్మెంట్ ఇలా రావాలి, ఇలా ఉండాలి అని. ఇప్పుడు మీరు సెకండ్ వేవ్ కరోనా స్టార్ట్ అయింది కదా, దీని గురించి ఇలా కేర్లెస్గా తిరిగే వాళ్ళకి మీరు ఏం మెసేజ్ చేస్తారు? తిరగకుండా గమ్ముకొచ్చుకోవాలి, ఎక్కువ తిరగ. అంటే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా చాలామంది ఉన్నారు, మాస్క్ పెట్టుకోకుండా ఉన్నారు. సో మీరు దీనికి ఏమంటారు? మాస్క్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే బయటికి రాకూడదు. కరోనా వ్యాక్సిన్ వచ్చిందని అందరికీ కొద్ది ధైర్యం వచ్చింది, అప్పటిదాకా ముందు అందరూ భయపడి ఇంట్లోకి వచ్చింది వాళ్ళ గమ్మున. కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చింది కదా, గవర్నమెంట్ కూడా వ్యాక్సిన్ ఫాస్ట్ ఇష్యూ చేస్తే బాగుంటుందండి, మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చింది కదా, ఏం కొంచెం ధైర్యం. ఓకే, థ్యాంక్స్. ప్రజలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలిపారు. సో మనం కూడా మాస్క్ వేసుకొని సామాజిక దూరం పాటిస్తూ కరోనా నుంచి బయటపడదాం. వీడియో జర్నలిస్ట్ హరితో శాంతి పీటీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. We'll be right back.